రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలుక ఎల్లయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అతని స్నేహితులైన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సేకరించిన 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్లయ్య మృతితో తీవ్ర విషాదంలో అష్ట కష్టాలను ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా 1988 ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 40,000 రూపాయలను సేకరించి అందజేయడం పట్ల పలువురు వారిని అభినందించారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలుక ఎల్లయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా అతని కుటుంబ పరిస్థితిపై స్పందించిన 1988 పదవ తరగతి పూర్వ విద్యార్థులు 40,000 రూపాయలను సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో 40,000 రూపాయలను అతని భార్య మనెమ్మ కుమారుడు ప్రణయ్కి అందజేసిన అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం అసోసియేషన్ ప్రతినిధి గుర్రం దేవగౌడ్ మాట్లాడుతూ ఎలుక ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తమతో కలిసి చదువుకున్న తోటి మిత్రుడు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరం అని పేర్కొన్నారు. అదే అనంతరం మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజేంద్ర సింగారెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి హైస్కూల్లో చదువుకున్న 88 బ్యాచ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ కొత్తపల్లి గ్రామంలో అందరూ ఐక్యతగా సహకారం చేయడం సంతోషకరం అని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజనర్సు, వార్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి, నేతలు జోగు రాజయ్య, రమేష్ గౌడ్, శ్రీనివాసరావు, దేవగౌడ్, కృష్ణమూర్తి, వెంకటస్వామి తదితరులు ఉన్నారు. ఎల్లయ్య ఉన్న అకాలం మరణం చెందాడు. అతడు మాకు 1988 బ్యాచ్ అంటే 10వ తరగతి వరకు మాతో చదువుకున్నాడు. మేమంతా ఎల్లం క్లాస్మేట్లము. పాపం ఆర్థికంగా ఏం లేకుండే అనుకోకుండా అకాల మరణం చెందినందుకు ఏదో మాతోటి మా 1988 బ్యాచ్ చెందినటువంటి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, ఆడవారు ఉన్నారు. మేము కలిసి అందరం కలిసి తలా ఇంత వేసుకొని ఏదో వారి కుటుంబానికి ఎంతో కొంత సాయం అందుతుందని చెప్పి ఒక 40,000 రూపాయలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడం జరిగింది. మరి ఎలుకెళ్ళము పాపం వాళ్ళ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి పేర్కొంటాం. కొత్తపల్లి గ్రామంలో ఎలుక ఎల్లము అనే ఎలుక ఎల్లం అనే అతను అనుకోకుండా కొంత ఆరోగ్యరీత్యా అకాల మరణం చెంది సుమారు 8 రోజులు అవుతుంది. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని 1988 బ్యాచ్ వాళ్ళ మిత్రులు అందరు కలిసి ఆడపిల్లలు మగపిల్లలు అందరు కలిసి కొత్తపల్లిలో ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసి వాళ్ళ భార్యకు ఈరోజు సుమారు 40,000 రూపాయలు నగదుగా అందజేసినారు. ఈ విధంగా కొత్తపల్లిలో దీన్ని చూసి ఎందరో విద్యార్థులు కానీ వేరే గ్రామంలో పూర్వ ప్రముఖులు కానీ యువకులు కానీ ఇటువంటి కొద్దిగా చేయూతనియ్యాలని ప్రతి బ్యాచ్ను నేను వీళ్ళందరినీ చూసి కొంత ప్రోత్సాహంగా ఇంకా మిగతా వల్ల గుడిటి లేదన్న జరిగినప్పుడు ఆపతి సంపతి అనేది గ్రామంలో ఒక ఆదర్శంగా తీసుకొని దీన్ని ఇదే విధంగా మెయింటైన్ చేయాలని కొత్తపల్లి గ్రామ ప్రజలందరినీ కోర్చు. ఆమెకు చనిపోయినందుకు మనం సరే ఏం చేయలేము. ఇప్పుడు తోచిన పూర్తి వల్ల ఆర్థిక సాయం చేసినందుకు వాళ్ళ 88 బ్యాచ్ మిత్రులందరికి నేను సర్పంచ్గా కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఆమె కూడా ఆయనకు ఆత్మ చేకూరేలా అందరూ కూడా మనం కోరుకుంటున్నాము. ఈ విధంగా అన్ని బ్యాచ్లకే సహాయం చేయాలని కోరుచు. ఇంకా కొందరు రైస్ కానీ ఇంకా చేయూత కానీ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఇస్తారు. అందుకొరకు అందరు ఇవ్వాలి అని సాయం కోరాలి అని ఇళ్ళంకు ఆత్మశాంతించాలని కోరుతూ నేను గ్రామ ప్రజలందరి తరఫున కూర్చున్నాను.